అంటే అడాసిటీ సాఫ్ట్వేర్ కి మనం ఆడియో ఫైల్ పవర్ పాయింట్ ఫైల్ ను ఎలా తీసుకెళ్లాలి అనేది చూపిస్తాను. మీరు ఇక్కడ రికార్డ్ చేస్తారు కదా, అంటే రికార్డ్ అంటే మీరు రికార్డ్ చేసినప్పుడు ఎలా వస్తుంది ఆడియో మీకు పవర్ పాయింట్ లకు వస్తుంది, మీకు అందరికి తెలుసు. ఆ వచ్చిన ఆడియోని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది అనుకోండి, రికార్డ్ చేసిన ఫైల్ ఇక్కడ ఉంది. మీరు మీరు రెండు విధాలుగా ఆడియో రికార్డ్ చేసుకోవచ్చు పవర్ పాయింట్ లో. ఒకటి ఇన్సెట్ లో ఆడియో రికార్డ్ ఆడియో, ఇది ఫస్ట్ ఆప్షన్. ఇంకో ఆప్షన్ స్లైడ్ షోలో రికార్డ్ లో ఫ్రమ్ కరెంట్ స్లైడ్ అని ఇక్కడ నుంచి రికార్డ్ చేసుకుంటారు. రెండు మెథడ్స్ లో కూడా మీకు ఇలా ఆడియో ఐకన్ అనేది వస్తుంది. దీన్ని అంటే మీ సిస్టమ్ లో సౌండ్ తక్కువగా ఉంది అది ఎక్కువ రావాలి అంటే అడాసిటీ సాఫ్ట్వేర్ తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఇది ఇందులో ఉంది కదా, బయటకు ఎలా వస్తుంది అది చూద్దాం. రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేశాక ఇది ఐకన్ మీద సేవ్ మీడియా యాజ్ అంటే మీకు ఇక్కడ MP3 కింద సేవ్ అయిపోతుంది. మీకు ఎక్కడ కావాలో అక్కడ సేవ్ చేసుకోండి. ఈ ఫైల్ని అడాసిటీ సాఫ్ట్వేర్ లో ఓపెన్ చేసుకొని మీరు అక్కడ యాంప్లిఫై అని ఆప్షన్ ఉంటుంది, ఒకసారి చూస్తాను నా దగ్గర ఉంటే కనుక ఇప్పుడే చూపిస్తాను, లేదంటే తర్వాత మీరు అడగండి డౌట్ ఉంటే అప్పుడు. నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేసి లేదు, నేను ఈ మధ్య ఫార్మాట్ చేశాను సిస్టమ్. సో అందులో యాంప్లిఫై అనే టూల్ యూజ్ చేస్తూ మీరు సౌండ్ ఇంక్రీజ్ చేయొచ్చు. అలా ఇంక్రీజ్ చేసుకున్న సౌండ్ని మళ్ళీ అక్కడ ఫైల్లో ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, ఎక్స్పోర్ట్గా మళ్ళీ MP3 ఫార్మాట్లోకి ఎక్స్పోర్ట్ చేసుకొని మళ్ళీ పవర్ పాయింట్లోకి తెచ్చుకోవాలి. ఇదంతా కూడా లెంగ్తీ ప్రాసెస్ అండి, కాకపోతే మీకు ఐడియా ఉండాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే, ఈజీ. మీకు ఎవరికైనా సిస్టంలో సౌండ్ సరిగా రావట్లేదు, మీరు ఒక 50 స్లైడ్స్ రికార్డ్ చేశారనుకోండి, 50 స్లైడ్స్ మీకు ఇలా ఎడిట్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. సో ఈజీగా చేసుకునే మెథడ్స్ ఏంటంటే, ఇప్పుడు వచ్చే ఫోన్లలో క్వాలిటీ చాలా బాగుంటుంది, కంప్యూటర్ కంటే ఫోన్లో రికార్డ్ చేస్తే క్వాలిటీ బాగా వస్తుంది. సో మీరు బెటర్ ఫోన్లో రికార్డ్ చేసుకోండి, సౌండ్ బాగా వస్తుంది. వీలైతే ఇంకా రికార్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంక్రీజ్ మ్యాక్సిమం పెట్టేసుకోండి. అలా చేసినట్లయితే మీకు ఎడిటింగ్ వర్క్ ఫర్దర్ ఉండదు, మీకు వర్క్ తొందరగా చేసుకోవచ్చు ఫోన్లో చేసినట్లయితే. ఇంకొకటి, మామూలుగా ఎవరైనా వాయిస్ ఓవర్తో ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు జూమ్ యాప్ కనుక వాడుతున్నట్లయితే, మీ సిస్టంలో ఒకవేళ లో టోన్తో ఆడియో వస్తున్నట్లయితే, రికార్డ్ అవుతున్నట్లయితే, ఆ జూమ్ ఏం చేస్తుందంటే ఎన్హాన్స్ చేస్తుంది. సో ఒక్కసారి మీరు మామూలుగా ఇలా రికార్డ్ చేసుకొని చూడండి, జూమ్లో మీటింగ్ స్టార్ట్ చేసి రికార్డ్ మీటింగ్ అంటారు కదా, అప్పుడు ప్రజెంటేషన్ అంతా ఇస్తారు కదా, ఆ రికార్డ్ అయిన వీడియో ఉంటుంది కదా, అందులో ఆడియో క్వాలిటీ చూడండి, అందులో ఆడియో క్వాలిటీ చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే జూమ్ అనే యాప్ ఆటోమేటిక్గా మీకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా తీసేసేసి వాల్యూమ్ ఇంక్రీజ్ చేసి ఆ వీడియో అవుట్పుట్ ఇస్తుంది. అది కూడా మీరు ట్రై చేయొచ్చు, ఓకే, ఎడిటింగ్ అంతా పెట్టుకోకుండా. సో మనం ఫిల్మోరా క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు జూమ్లో రికార్డ్ చేసినట్లయితే మళ్ళీ మధ్య మధ్యలో చేసిన మిస్టేక్స్ని కట్ చేసుకోవడం అంతా కూడా నేను ఫిల్మోరా ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో మళ్ళీ నేను మీకు చెప్తాను. ఓకే, సో ఇది మనకి ఆడియో ఎన్హాన్స్మెంట్ టెక్నిక్స్.